ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పేదలు నివసించే ప్రాంతాల్లో సమస్యలు రాజమేలుతున్నాయని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రణాళికాబద్ధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. నగరంలోని 41వ డివిజన్లో కార్పొరేటర్ గోగుల లక్ష్మీదేవితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. 355 కుటుంబాలను నేరుగా కలుసుకుని మూడేళ్లుగా అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ గడిచిన 4 రోజుల నుంచి మురికి వాడల్లోనే తాను పర్యటిస్తున్నానన్నారు. ఏళ్ల తరబడి తిష్టవేసిన సమస్యలను ప్రజలు తన దృష్టికి తెస్తున్నారని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూడేళ్ల క్రితం అధికారంలో ఉన్న వాళ్లు సమస్యలను పట్టించుకోలేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పాలకవర్గం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. 41వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం ముగిశాక సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో ఎమ్మెల్యే అనంత సమావేశం నిర్వహించి ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందని ప్రశ్నించారు. అనంతరం జనశక్తి నగర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పరిశీలించారు. జనశక్తి నగర్లో తిరుగుతున్నాం. 4 రోజులైంది. సోమవారం నుంచి అంటే 12వ తేదీ నుంచి కూడా స్లమ్స్లోనే, అంటే కేవలం పేదలు నివసించే కాలనీలో తిరుగుతున్నాం. ఇంకా సమస్యలే ప్రత్యేకం కూడా దానికని కూడా. అందరికీ సంబంధించిన సమస్యలు ఒకటి ఉంటే, ఇక్కడ సమస్యలు వచ్చి కొన్ని ప్రత్యేకంగా కూడా ఉన్నాయి. ముఖ్యంగా డ్రైన్స్, రోడ్ల సమస్య గతంలో ఎవరు కానీ అనుకోలేదు. ఇప్పుడు మేము కంప్లీట్గా కూడా మేమంతా ఒక ప్రణాళిక కూడా ఇప్పటికే కూడా లాస్ట్ మంత్ కూడా వచ్చేసి మా కార్పొరేషన్ అధికారులు అలాగే పాలకవర్గం, మున్సిపాలిటీ యొక్క పాలకవర్గం అంతా కూడా ఇక్కడంతా విజిట్ చేసి ఒక ప్రణాళిక దాదాపుగా 193 లక్షలతో కాలువలు డ్రైన్స్కు మాత్రమే, డ్రైన్స్ రోడ్లకు కూడా ఇక్కడ పెట్టాము త్వరలోనే. ఎందుకంటే సీఎం గారు స్పెషల్ ఫండ్స్గా ఈ నియోజకవర్గానికి 25 కోట్ల రూపాయలు కూడా ఉంది, దాంట్లో కూడా చేస్తున్నాం. అదేకాకుండా ఇది ఒక ప్రైవేట్ ల్యాండ్కు సంబంధించింది. ఒక 25 సంవత్సరాల కిందట అప్పుడు ప్రభుత్వం కానీ అప్పుడు పట్టాలు మాత్రం, అంటే పొజిషన్ సర్టిఫికేట్ మాత్రం ఇచ్చినారు. అక్కడ దానికోసం అప్పుడు ఇందిరమ్మ కింద కూడా కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. దీంట్లో ఓటీఎస్ కూడా కట్టినట్టు కూడా ఇక్కడ దాదాపుగా 33-34 ఉంటే 4 దానిలకు పట్టాలు కూడా రావడం జరిగింది, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా 27 దానిలకు కూడా ఒక 15-20 రోజుల్లో కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం. ఇవే కాకుండా కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు, అవి కూడా తీసుకొని వస్తున్నాం. కానీ ఈరోజు ఇవన్నీ కూడా చేస్తుంటే వారు మూడు సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీల్లో దీని గురించి మాట్లాడలేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ సమస్యలు అనేది ఈరోజు వచ్చినట్టు కాదు, గతంలో కూడా ఉండినట్టువే. వారు కూడా పరిష్కరిస్తామని చెప్పేసి పరిష్కరించలేదు కాబట్టే ఈరోజు మళ్ళీ కూడా మేము పరిష్కరించే బాధ్యత మా పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కూడా పడింది. మేము దాన్ని ఓన్ చేసుకుంటున్నాం, బాధ్యతను విస్మరించలేదు, చేస్తున్నాము. గతంలో ఇంకా ఒక సంవత్సరం ముందే కూడా అయిపోయేది, కోవిడ్ వలన కొంచెం ఆలస్యమైంది. రాబోయే 3-4 నెలల్లో కూడా ఆ పనులు కూడా పూర్తి చేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పట్టాలు కూడా ఇంకా కొంతమంది ఇండ్లు లేని వారు కూడా బాడుక్కు ఇవన్నీ ఉంటే వారికి కూడా ఇంటి పట్టాలు ఇప్పటికే కూడా శాంక్షన్ చేయడం జరిగింది, ఇండ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కొంతమంది అయితే ఫౌండేషన్ వర్క్ కూడా కొంత స్టేజ్ వర్క్ కూడా పోయినాయి. మిగతా వారందరికీ కూడా కట్టుకున్నట్టుంటే వారే కట్టుకోమని చెప్తున్నాం. లేకుంటే ప్రభుత్వం కూడా ఈ పేదవారికి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది, చేతనైతే మీరు కట్టుకోండి, 180,000 రూపాయలు ఇస్తాం, మళ్ళీ ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు, పూర్తిగా కూడా ఇదంతా కూడా ఉచితంగా ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. మీకు చేత కాకపోతే ప్రభుత్వమే కట్టిస్తుందని చెప్పేసి కూడా చెప్పినారు. దాన్ని కట్టుబడి ఉన్నాం, కట్టించడానికి కూడా అన్ని చర్యలు కూడా చేపడతాం.